షాలో మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. మనుషులకు కనబడలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము పొందరు. తండ్రి యొక్క ప్రతిఫలాన్ని పొందరు. దీన్ని ఆల్మ్స్ అన్నాడు. ఆల్మ్స్ అంటే మీరు ధర్మం చేయనప్పుడు ఏం ధర్మం చేయాలి? 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవాలని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. మీరు ధర్మం చేయనప్పుడు ఏం ధర్మం చేయాలి? ఎవరికి చేయాలి? ఏం ధర్మం చేయాలి? ఎవరికి చేయాలి? ఇవాళ బెగ్గర్స్ లాగా అంటే అడుక్కునే వాళ్ళలాగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది విజయవాడలో అయితే ఒక్కొక్క బెగ్గర్కి 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. కొనేశారు అపార్ట్మెంట్లు. కొనేసి అవి అద్దెలకు ఇచ్చేస్తాడు. వాడు చిన్న గదిలో ఆ మెట్లు కిందే వాడు నివాసము చేస్తాడు. నాకు తెలుసు, ఎలమల కుదురు ఉన్నాడు. ఎలమల కుదురు మెట్ల కింద వాడు నివాసం, లేకపోతే పక్కన చిన్నగా చిన్న డాబాలాగా చిన్న గదులు 3 గదులు కట్టుకొని భార్య పిల్లలు వాడు ఉంటాడు. చొక్కా తీసేస్తాడు వాడు. ఒక డబ్బా, ఒక పెయింట్ డబ్బా, 5 లీటర్ల పెయింట్ డబ్బా ఒకటి చేతికి తగిలించుకొని వాడు అడుక్కుంటానికి బయలుదేరతాడు. వాడు అలాగా వెళ్ళి ఇంచుమించుగా బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. మార్నింగ్ ఉదయం డ్యూటీ అయిపోయినట్టే మళ్ళీ సాయంత్రం మళ్ళీ బెంచ్ సర్కిల్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వాడే కాదు, 1000 మంది ఉన్నారు. సిగ్నల్స్ దగ్గర, ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను ఎక్కువగా బెగ్గర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర కూడా, గుళ్ళు దగ్గర, గుళ్ళు గోపురాలు, ప్రజలు ఎక్కువగా ఎక్కడికైతే వస్తూ ఉంటారో అక్కడికి బెగ్గర్స్ చేరిపోతారు. చాలా ఆస్తులు సంపాదించారు వాళ్ళు, చాలా ఆస్తులు. పాపం విజయవాడ జనరల్ హాస్పిటల్ దగ్గర సిగ్నల్ దగ్గర అయితే ఒక అమ్మాయి కాలు పోగొట్టేసుకుంది. ముసలమ్మాయి అడ్డంపడిపోయేది మోటార్ సైకిల్కి కార్లకి. అమ్మ అలా పడవద్దు, ఎక్కేస్తుంది, ఏదో ఒకటి ఎక్కేస్తుంది, తొక్కేస్తామ్మా అని కూడా చాలాసార్లు చెప్పాను నేను అమ్మాయికి. అయితే ఒకసారి మనం విజయవాడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళితే పాపం అమ్మాయి కూర్చొని అడుక్కుంటుంది. చూశాను నేను, చూస్తే ఒక కాలు లేదు. మోకాళ్ళకి దగ్గరికి తీసాడు, మోకాళ్ళ దగ్గరికి. ఏంటమ్మా కాలు ఏమైంది అని అడిగితే, అయ్యా కారు ఎక్కించాడు అయ్యా, కాలు ఇరిగిపోయింది, నలిగిపోయింది, అక్కడ తీసేయాలని తీసేశారు. మరి ఎందుకమ్మా ఎదురు పడతావు ఎందుకు నువ్వు? నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరయ్యా, మరి ఎలాగా ఏం చేయాలి? లంబాడీలు అడుగుతూ ఉంటారు చాలామంది, అడుక్కుంటూ ఉంటారు. ఇక హెజ్రాలు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బెగ్గర్స్ చాలామంది ఉన్నారు.
అయితే ధర్మము చేయనప్పుడు ఎవరికి ధర్మం చేయాలి? ఆల్మ్స్ ఎవరికి ఇవ్వాలి? ధర్మం ఎవరికి ఇవ్వాలి అంటే మనీ, డబ్బు లేని వాళ్ళకి, ఫుడ్, ఆహారము లేని వారికి, అండ్ క్లాతింగ్ గివెన్ టు నీడీ పీపుల్. డబ్బులు ఎవరికి లేవో వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి. ఎవరికి ఆహారం లేదో వాళ్ళకి అన్నం పెట్టాలి. మనం చూస్తాం ఓవర్ బ్రిడ్జ్ మీద, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు అనేక మంది. పాపం ఇదివరకు ఎవరు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళకి. కొన్ని చోట్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళే తీసుకొచ్చేసి వాళ్ళకి అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు. అక్కడ పాడేసి బుట్టలోనో క్యారీ బ్యాగ్లోనో తెచ్చి పాడేస్తున్నారు. కొన్ని ధర్మ సంస్థలు ఉన్నాయి, ధర్మ సంస్థలు. ఆ ధర్మ సంస్థలు వ్యాన్లో అన్నం తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ సెంటర్స్లో ఎక్కడైతే బెగ్గర్స్ ఉంటారో, ఎక్కడైతే ఎవరెవరు ఉన్నారో వచ్చేసి ఇస్తారాకులో. అది బఫీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్లో పెట్టేసి అన్నం కూర ఇవన్నీ పెట్టేసేసి ఒక వాటర్ బాటిల్ వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అలాగా అమ్మ తింటారా, భోజనం చేస్తారా, అమ్మ తింటారా తింటారా అని అడుగుతున్నారు. మంచిదే. ఓవర్ బ్రిడ్జెస్ మీద పడుకుంటూ ఉంటారు చాలామంది, క్యారీ బ్యాగ్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. శాంపాలైనా శాంత సాగర్ కలిసి ఒకటి స్టార్ట్ చేశారు. పేదవాళ్ళకి ఆహారాన్ని పంపించాలి. ఉదయం 11 గంటలకి వ్యాన్ వస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అడుక్కునేవాళ్ళు, పేషెంట్ల తాలూకా వాళ్ళు, వాళ్ళందరూ ఈ వ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చేస్తారు ఒక 50 ఎన్నో కవర్లు ఇచ్చేస్తారు వాళ్ళు. బాక్సులు అన్నమాట. అక్కడ ఇచ్చేస్తారు చక్కగా, హ్యాపీగా వాళ్ళందరూ భోంచేస్తారు. తర్వాత ఇటు వెళ్తారు పడమటి దిక్కుగా, తూర్పు దిక్కుగా, వడ్డెరగూడెం, దక్షిణ వీధి, తూర్పు వీధి, అలాగా వాళ్ళు అలా వస్తూ ఉంటారు. చాలా, ఒకటి కాదు రెండు కాదు, చాలా వ్యాన్లు నేను చూశాను. నేను విజయవాడలోనూ చూశాను, ఏలూరులో చూశాను, అలాగే కాకినాడలో కూడా డొక్కా సీతమ్మ గారు గొప్ప తల్లి. అటువంటి వాళ్ళకి చేతులెట్టి దండం పెట్టాలి. అన్నా క్యాంటీన్ అంట, అన్నా క్యాంటీన్. రేపు థర్డ్ వీక్లో స్టార్ట్ చేస్తారంట నోటిఫికేషన్. ఈ డీలర్స్ని నోటిఫికేషన్ ఇచ్చాడు. డీలర్స్ కావాలి, భోజనాలు పెట్టేవాళ్ళు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి భోజనాలు సదుపాయం పెట్టేవాళ్ళు కావాలి. పిలిచారు మళ్ళీ అన్నా క్యాంటీన్కి. తెలుసుకోబోతున్నాయి, పేదవాడు 5 రూపాయలకి అక్కడ చక్కగా భోజనం, కడుపు నిండకపోయినా మరి నిండా పెడతారో ప్లేట్ పెడతారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఇంత తెలితే చాలు లోపలికి, మనిషి బతికినట్టే. మధ్యాహ్నం నేను అన్న క్యాంటీన్ దగ్గర భోంచేసే వాళ్ళని చూశా, కానీ రాత్రిపూట పెడతారో లేదో నాకు తెలియదు. ఆ విధంగా అన్నం పరబ్రహ్మం. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, తప్పదు. పూర్వం నా చిన్నతనంలో సద్దన్నం పెట్టేవాళ్ళు. తర్వాత మనుషులకి జాలి దయ వచ్చిన తర్వాత వేడివేడి అన్నం పెట్టడం మొదలుపెట్టారు. ఇది ఆర్ఫన్స్, ఓల్డేజ్ హోమ్స్, వృద్ధుల ఆశ్రమాలు, అనాథ ఆశ్రమాలు, మిషనరీస్. ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుండి మిషనరీస్ వచ్చి ఓపెన్ చేసి వాళ్ళకి సదుపాయాలు సమకూర్చి పెట్టడం ప్రారంభించిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు లేచారే,
క్రైస్తవులు పెడుతున్నప్పుడు మనం ఎందుకు పెట్టలేమరా? మన దగ్గర డబ్బు లేదా? మనం పెడతాం, పెట్టండి అని చెప్పేసి కొన్ని సంస్థలు, సత్యసాయిబాబా, ఏమంటారు, చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్స్ నెలకొల్పిన తర్వాత పేదవారికి భోజనానికి కొదువే లేదు. ఇవాళ అలా బయటికి వెళ్తే ఎవరొకళ్ళు ఎక్కడో చోట ఏదో సెంటర్లో భోజనాలు పెడతానే ఉన్నారు. పేదవాళ్ళు వెళ్ళి తినేసి వస్తున్నారు. ఆ విధంగా ఆహారం లేని వాడికి ఆహారం ఇవ్వాలట, మనీ, డబ్బు లేని వాడికి డబ్బులు ఇవ్వాలి. ఎందుకు డబ్బులు? వాడు ఏం చేసుకుంటాడు? వాడు ఏం చేసుకుంటాడు డబ్బులతో? మందులు కొనుక్కుంటాడు, ఇంకా వాడు అవసరాలు తీర్చుకుంటాడు. అయితే ఈ ఎర్రబట్టలు, కాషాయ బట్టలు వేసుకుంటారు చూడండి సన్యాసులు అనేవాళ్ళు, వాళ్ళు బ్రాంది సీసాలు కొనుక్కొని తాగుతారు సాయంత్రం ఆ డబ్బులతో. బియ్యం వేసినా సరే ఆ బియ్యాన్ని అమ్ముకొని ఆ డబ్బులతో వాడు బ్రాంది సీసా కొనుక్కొని తాగుతారు. నేను చాలామందిని చూస్తాను. నేను భయంకరమైన రోత జీవితం. ఒకడికి అడుక్కునే వాడికి ఇద్దరు ముగ్గురు భార్యలు, పిల్లలు, వాళ్ళందరినీ అడుక్కొని వాడు పోషిస్తూ ఉంటాడు. అదంతా న్యూసెన్స్ అన్నమాట. అటువంటి భయంకరమైన లక్షణాలు ఉండకూడదు, మంచి లక్షణాలు ఉండాలి. ఏదైనా ఒక షెల్టరు ఆ డబ్బులతో, పోగేసిన డబ్బులతో ఒక షెల్టరు, లేదు పిల్లలకి బుక్స్, చదువులు ఇవన్నీ కూడా చెప్పించుకోవాలి. మూడోది క్లాతింగ్, వస్త్రాలు కట్టుకోవటానికి వస్త్రాలు అవసరం. పూర్వం అయితే నా చిన్నతనంలో వస్త్రాలు చాలా ఖరీదు, అసలు ఆ బట్టలు చాలా ఖరీదుగా ఉండేవి, ఎక్కువ జతలు ఎవరికుండే కాదు. కానీ ఈవేళ ప్రతి ఒక్కడికి 25 జతల బట్టలు ఉన్నాయి. ఇవాళ ప్రతి స్త్రీకి కూడా 25 చీరలు ఉన్నాయి. 25 చీరలు తక్కువ ఎవరికి లేదు. ఏదో మనం మనలాటోడం తప్ప, అంటే మనం బైబిల్ పాటిస్తూ ఉంటాం కనుక వాటి మీదకి మన మనస్సు వెళ్ళదు. ఖరీదైన వస్త్రాలు మనకు అక్కర్లేదు, ఉతికి ఇస్త్రీ చేసుకునే వేసుకుంటే చాలు. ఇస్త్రీకి జతకు 30 రూపాయలు ఇవ్వాలి కనుక అది కూడా అక్కరలేదు అనుకుంటే ఉతికినవి వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉతికిన బట్టలు ఇస్త్రీ లేకుండా వెళ్ళిపోయిన వాడిని చాలామందిని చూశాను నేను. డాక్టర్ సిరాజ్ గారు అన్నారు, అసలు ఇస్త్రీ చొక్కలు ఆయన వేసుకునేవాడు కాదు, ఆయన ప్రొఫెసర్, కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆయన లెక్చరర్ జాబ్, ప్రొఫెసర్ జాబ్ చేశారు, భార్య లెక్చరర్, అయినా ఆయన ఇస్త్రీ చొక్క లేకుండా ఉతికిన షర్ట్ వేసుకొని వెళ్ళిపోయేవాడు. తర్వాత మన రతన్ శామ్యుల్ కూడా అంతే, అది ఇస్త్రీ చేశారా లేదా చూసుకోడు. అంటే ఆయన అమెరికాలో ఎక్కువ కాలం ఉండొచ్చాడు కనుక అమెరికాలో కూడా అంతే, ఇస్త్రీ బట్టలు మనలాగా ఇస్త్రీ లేకపోతే వెళ్ళాం మనం బయటికి, గబగబా ఇస్త్రీ పెట్టి స్విచ్ బటన్ వేసుకొని ఇస్త్రీ చేసుకొని ఇస్త్రీ చొక్క వేసుకొని పెడతాం మనం. కానీ రతన్ శామ్యులు అసలు ఆ ఇస్త్రీ కూడా వేసుకోడు, ఉతికిందే వేసుకుంటాడు. ఆ నలిగిపోయి ఉంటుంది షర్ట్, పట్టించుకోరు కొంతమంది, బట్టలు పట్టించుకోరు. అయితే మనకి ఎక్కువగా వస్త్రాలు ఉన్నప్పుడు ఏం చేయమన్నాడంటే బీదలకు ఇమ్మన్నాడు. నీ దగ్గర ఏ 2 వస్త్రాలు ఉన్నాయనుకోండి, 2 అంగీలు ఉన్నాయనుకోండి, వేరొకడికి ఇచ్చేయండి, ఒక వస్త్రం ఇచ్చేయి అన్నాడు. అరే 2 ఒకటి ఇచ్చేస్తే ఒకదాంత ఎట్టా బతుకుతాం మనం, ఎట్టా తీరుతాం అంటే, ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని ఉతుక్కొని ఆరేసుకొని పడుకుంటాం కదా, ఉదయానికి ఆరిపోద్ది, మళ్ళీ ఉదయం దాన్ని వేసుకొని వెళ్ళిపోతాం, వెళ్ళిపోమంటాడు ఆయన యేసు ప్రభు వారు. నిజంగా వాటి గురించి ఆలోచన చేసే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి అన్నమాట.
ఈ విధంగా చెప్పి ఎక్కడైనా భగవద్గీతలో కానీ ఎక్కడైనా చెప్పబడ్డాయా? మీరు ఈ విధంగా హెల్ప్ చేయండి, ఆర్ఫన్స్ ఎడల, వృద్ధుల ఎడల మీరు జాలి కలిగి ఉండండి అని ఎక్కడ చెప్పబడ్డ. ఇంకేంటంటే రీసెంట్గా మళ్ళా పాతాట్లు తీసేసి కాగితాలు లాగేసి కొత్త ప్రింటింగ్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసేటప్పుడు మ్యాటర్ మారిపోతుంది, అందులో ఉన్న సారాంశం మార్చేసి కొన్ని అన్యుల యొక్క పుస్తకాల్లో బూతులు అక్రమ ఏమంటారు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి పుట్టిన బిడ్డలో వారి యొక్క పనికి మాలిన జీవితాలు వాటన్నిటిని తీసేసి మళ్ళా రీప్రింట్ అనమాట, మళ్ళా తిరిగి ప్రింట్ చేయించి మళ్ళా ప్రజల మధ్యకి పంపించేస్తున్నారు. పంపించేటప్పుడు కూడా మీ దగ్గర పాత ఏదన్నా ఉంటే పుస్తకాలు అట్లా తగలబెట్టేసేయండి, కొత్త ఈ అందించండి అంట. అందుకనే ఈ కొత్త వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఏమన్నా మీరు ఎప్పుడైనా ఈ పుస్తకం చదివారా, ఈ గ్రంథం చదివారా అని అడుగుతారు. అబ్బో ఎంత బాగుంటుందండి, బైబిల్ కొంటే బాగుంటుంది, మీరు చదవండి అసలు ఒకసారి అని అంటూ ఉంటారు. కొత్తగా చదివిన వాడు, కొత్త ప్రింట్ చదివిన వాడికి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి, మంచిదే కానీ మంచి సూక్తులు ఉన్నాయి అందులో, కానీ దాని ప్రకారంగా చెప్పిన ఆయన జీవించాడా అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా అవి వాళ్ళు జీవించలేదు. భగవద్గీత చెప్పారు కదా, ఆయనకి 8 మంది భార్యలు, మంచిదే రాజు ఒక దేశానికి రాజు పాలకుడు 8 మంది భార్యలు మంచిదే, దావీదు గారికి కూడా ఉన్నారు, డేవిడ్ గారికి, కింగ్ డేవిడ్ రాజులు కొండాల్సిందే, మహమ్మద్ ప్రవక్త గారికి ఉన్నారు మంచిదే, కానీ 16,000 మంది స్త్రీలతో వాళ్ళకి భర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినప్పుడు కూడా వాళ్ళతో ఆయన వ్యభిచారం చేసినట్లుగా వాళ్ళు ఏమని రాస్తారంటే గోపికలు అంటాడు భాగవతంలో. గోపికలు, గోపికలు అంటే మనమేముంటాం కన్యకలు అనుకుంటాం, కన్యకలు కాదు, భర్త పిల్లలు ఉన్నవాడితో పాపం చేశాడు. అయితే యేసు ప్రభు వారు నోటితో కానీ కంటితో కానీ కళ్ళతో కానీ ఆలోచనలో కానీ తలంపులో కానీ క్రియలో కానీ స్పర్శలో కానీ ఏ విధమైన అపవిత్రత లేనివాడు, పాపము అంటని వాడు యేసుక్రీస్తు. అందుకే యేసు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. యేసు ప్రభుకి కలిగిన క్యారెక్టర్ ప్రపంచంలో ఎవ్వడికి లేదు, ఎవ్వడికి లేదు. అంతటి గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన బోధలు కూడా అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. అందుకనే బైబిల్ చదవండి అంటారు కానీ వృత్త నిబంధన చదవండి అని చెప్పాలి. బైబిల్ అంతా క్రైస్తవ గ్రంథం కాదు, పాత నిబంధన ఉంది, ఇందులో 39 పుస్తకాలు యూదుల యొక్క గ్రంథాలు అవి. అయితే మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన వరకు కృత నిబంధన, యేసు ప్రభు యొక్క జీవిత శైలి, జన్మ, యవ్వనం, ఆయన బోధలు, ఆయన చేసిన పనులు అవన్నీ ఉంటాయి. చాలా మార్వెలస్ అన్నమాట, అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు యేసు ప్రభు వారు చెప్పారు, చేశారు, జీవించారు ఆయన. అందుకనే మనల్ని కూడా ఆయన జీవించమని చెప్తున్నాడు. నీడీ పర్సన్స్ ఈవెన్ టు నీడీ పర్సన్స్ ఇవన్నీ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, క్లాతింగ్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో, అవసరత కలిగి ఉన్నారో, అవసరత కలిగిన వాడికి ఇవ్వాలి, అవసరం లేని వాడికి ఇచ్చేస్తే తొక్కి పారేస్తాడు, దాన్ని పారేస్తాడు, చిదరించేసుకుంటాడు. అది తర్వాత ఎపిసోడ్లో నేను చెప్పుకొస్తా ఆ విషయాలు నేను.
ఇక్కడికి నేను సెకండ్ సెషన్ ముగిస్తున్నాను. షాలోమ్.